ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందర్నీ కూడా కోరుతా ఉన్నాను. ఇవన్నీ కూడా రైతన్నల బాగుల కోసం, రైతన్నకు మంచి చేసేందుకు ఇవన్నీ కూడా అడుగులు వేస్తా ఉన్నాం. ఇక్కడ ఒక్క నిమిషం ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం మిమ్మల్ని అందర్నీ కూడా. రైతన్నలకు మరో విషయం కూడా ఇక్కడ చెప్పాలి. ఇవన్నీ చేయని గత ప్రభుత్వంలో రైతులు బాగున్నారని, రైతులకు అన్ని రకాలుగా మంచి చేస్తున్న మన ప్రభుత్వం రైతులకు బాగో చేయడం లేదు అని చెప్పి దుష్ప్రచారం చేస్తా ఉన్న వారికి ఈ నిజాలన్నీ కూడా దయవుంచి మీరే చెప్పండి అని చెప్పి కూడా ప్రతి రైతన్నను నేను ఈరోజు కోరుతా ఉన్నాను. రైతన్నలకు మరో విషయం కూడా చెప్పాలి. తన 2014 ఎన్నికల మేనిఫెస్టో ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఇలా పెట్టి, ఈ మాదిరిగా 2014లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఈ మేనిఫెస్టో విడుదల చేసిన చేసిన పెద్ద మనిషి ఈ మేనిఫెస్టోను తన తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లో నుంచి కూడా తీసేశాడు. అంటే ఈ మాదిరిగా మేనిఫెస్టో అంటే ప్రజలను మోసం చేయడానికి ఎన్నికలప్పుడు చెప్పాల్సిన మాటలు, ఎన్నికలైపోయిన తర్వాత ప్రజలు ఎలాగూ మోసపోతారు అని చెప్పి చెత్తబుట్టలో పడేస్తా ఉన్న ఈ పెద్ద మనిషి నైజం ఒక్కసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. దీనికి తేడాగా ఈరోజు మనందరి పార్టీ ఎమ్మెల్యేలు, మన పార్టీ ప్రతినిధులు, ఎంపీలు అందరూ కూడా మన మేనిఫెస్టోను, ఈ మాదిరిగా మన మేనిఫెస్టోను తీసుకొని వచ్చి ఈ మాదిరిగా ప్రతి ఇంటికి వచ్చి ప్రతి ఇంటికి కూడా జగనన్న రాసిన లేఖను తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి ఏం మేలు జరిగిందో చూపిస్తూ గుర్తు చేస్తూ ఎన్నికలలో చెప్పిన మేనిఫెస్టోను మీరే టిక్కు పెట్టండి అని చెప్పి ఈరోజు మేనిఫెస్టో తీసుకుని ప్రతి ఇంటికి వస్తూ ఉండి మీ అందరి చల్లని దీవెనల కొరకు, ఆశీస్సుల కొరకు వస్తూ ఉన్న మనందరి ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి మధ్య తేడా గమనించమని ఒకసారి కోరుతా ఉన్నా. ఒకసారి ఈ తేడాలన్నీ కూడా చూడమని చెప్పి, గమనించమని అడుగుతూ, ఆ రోజు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇవ్వడం, ఆ తర్వాత ఈ మాదిరిగా లెటర్లు రాయడం, ఈ లెటర్లో దత్తపుత్రుడి ఫోటో ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంటుంది, వీళ్ళెవరూ సరిపోరు అన్నట్టుగా మోడీ గారి ఫోటో కూడా పెట్టాడు. పెట్టి ఈ మాదిరిగా మేనిఫెస్టో ఇచ్చి ఈ మాదిరిగా ప్రజలనంతా మోసం చేస్తే కనీసం ప్రజలను, ప్రజల పక్షాన నిలబడి ఎందుకు మోసం చేశావయ్యా అని చెప్పి కనీసం ప్రశ్నించడానికి కూడా అడుగులు ముందుకు వేయని ఈ దత్తపుత్రుడి నియమనాలి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు ఈ పెద్ద మనుషులు మాట్లాడతారు, ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే TV5, ఇదే దుష్ట చతుష్టయం, ఈరోజు రంధ్రాలు వెతికే కార్యక్రమం చేస్తారు, మంచి చేస్తా ఉన్నా కూడా దాన్ని అబద్ధాలు చెప్పి వక్రీకరించే కార్యక్రమం చేస్తారు. ఇటువంటి వారికి మనకు మధ్య తేడా ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. మీ అందరితో కూడా ఒకటే విన్నపం చేసుకుంటా ఉన్నా. జగన్ మీ బిడ్డ, రైతుల తరఫున నిలబడే మీ బిడ్డ, ఎన్నికలప్పుడు ఒక మాదిరి, ఎన్నికలు అయిపోయిన తర్వాత రెండో మాదిరిగా, మరో మాదిరిగా ఉండేవాడు కాదు మీ జగన్. నిజాయితీ ఉంది మీ బిడ్డకు, నిబద్ధత ఉంది మీ బిడ్డకు, ఏది చెబుతాడో అదే చేస్తాడు జగన్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి మంచి పరిపాలనకు దేవుడు ఆశీస్సులు ఇవ్వాలని, మీ అందరి చల్లని దీవెనలు ఎప్పుడూ ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు బటన్ నొక్కి స్టార్ట్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ లోపల వాసన్న కొన్ని స్థానిక విషయాల మీద కొన్ని అడిగాడు.
వాసన్న అడిగిన కొన్ని స్థానిక అంశాల మీద దాందులో ఆయన అడిగినవాడు గణపవరంను భీమవరంలోకి కలపాలి అని చెప్పి కూడా అడిగాడు అది కూడా చేయిస్తాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ అందరితో కూడా కొల్లేరు ప్రాంతంలో రీసర్వే చేయించాలి అని కూడా అడిగాడు రీసర్వే చేయించడానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం ఆ ఆదేశాలు కూడా రాబోయే రోజుల్లో అమలు కూడా అవుతాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కొల్లేరు ప్రాంతాలైన చెట్టున్నపాడు ఆగతాడలంక మరియు లక్ష్మీపూర్ గ్రామాల్లో త్రాగునీటి కొరకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును నిర్మాణం కొరకు అడిగారు దాన్ని కూడా మంజూరు చేస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కొల్లేరులో రెగ్యులేటర్ల నిర్మాణం కావాలని అడిగాడు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసుకుంది రేపు నెల అంటే జూన్ మాసంలో వచ్చి దానికి శంకుస్థాపన కూడా చేస్తాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఉంగుటూరు నియోజకవర్గంలో ఆరు కొత్త 33/11 కేవీ సబ్స్టేషన్ను కావాలని అడిగారు వీటికి సంబంధించి కూడా వెంటనే అధికారులకు ఆదేశాలు ఇస్తా ఉన్నాను వెంటనే డిమాండ్ సర్వే చేయమని చెప్పి ఎక్కడ అవసరం ఉంటే మాత్రం అక్కడ ఖచ్చితంగా వచ్చేట్టుగా చేస్తాను అని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నాను ఏలూరు కాలువపై నారాయణపురం ఉంగటూరు పూళ్ళ మరియు గుండుగోలను గ్రామాలలో వంతెన నిర్మాణాలు కావాలని చెప్పి అడిగాడు ఈ గ్రామాలలో వంతెనలు కూడా పూర్తిగా నిర్మించేస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నారాయణపురం ఉండి రోడ్లో వెంకయ్య వయ్యేరు కాలువపై కొత్త వంతెన నిర్మాణం కొరకు అడిగాడు అది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను 48 పాత వైఎస్ఆర్ ఇందిరమ్మ కాలనీలలో కనీస వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలని కోరాడు వీటిని కూడా ఇప్పుడు మనం అభివృద్ధి చేస్తా ఉన్న వైఎస్ఆర్ జగనన్న కాలనీలతో వీటిని కూడా కలపమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇస్తా ఉన్నాం వీటిని కూడా చేస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రతి అడుగులోనూ మీ బిడ్డ మీకు తోడుగా ఉంటాడని మరొక్కసారి మీ అందరికీ కూడా భరోసా ఇస్తూ ఈ కార్యక్రమానికి ఇంకా బటన్ నొక్కి శ్రీకారం చుడతాం ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క బటన్ నొక్కడం ద్వారా 3,757 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి 5,500 రూపాయల చొప్పున వారి ఖాతాల్లోకి నేరుగా జమ అవుతాయి అలాగే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మెగా చెక్కును కూడా అందజేయడం జరుగుతోంది అదేవిధంగా ఏలూరు జిల్లా యంత్రాంగం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏలూరు జిల్లా కలెక్టర్ శ్రీ వి ప్రసన్న వెంకటేష్ గారు జిల్లా రైతాంగం తరఫున గ్రూప్ ఫోటో మరియు ఒక చిరు జ్ఞాపకం అందజేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వారికి జిల్లా యంత్రాంగ తరఫున రైతుల గ్రూప్ ఫోటో మరియు నాగలి
అందజేస్తున్నారు. నా రిక్వెస్ట్ చేసి పి అరుణ్ బాబు గారు వారు వందన సమర్పణ చేయవలసిన కోరుతున్నాం. ఈరోజు వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం సందర్భంగా ఏలూరు జిల్లాకు విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రివర్యులకు, పార్లమెంటు సభ్యులకు, శాసనమండలి శాసనసభ్యులకు, రైతు సోదరులు సోదరిమణులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, పోలీస్ శాఖ వారికి ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై హింద్. పెంచిన పింఛన్ ఆదాయాన్ని